ಸತ್ಯದೇವಿ, ఈ ఇంట్లో చిన్న కోడలికి అడుగు పెట్టిన రోజు మీ తాతయ్య దగ్గర ప్రతిజ్ఞ చేశాం. అది ఈ రోజు నెరవేరింది. ఆ కావేరికి ఉరిశిక్ష వేయించాం. ఓటమి ఓటమి అంటూ కుంగిపోయిన నీకు ఒకే ఒక్క విజయంతో ఆ కావేరిని స్మాష్ చేశావు సత్యదేవి. గుడ్, వెరీ గుడ్. నా లైఫ్ లో ఈ రోజు మొదటిసారిగా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. మళ్ళీ కోపం ఎందుకు? నవ్వుకో సత్య, బాగా నవ్వుకో. తనివి తీరా నవ్వుకో, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నవ్వుకోవడానికి నీకు జీవితం ఉండదు కదా. ఏ పిన్ని, నా ఆనందాన్ని చంపేయడానికి వచ్చావా? మర్యాదగా బయటికి పో. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు సత్య. మరెందుకు వచ్చావు? పాపం, నీ భవిష్యత్ ఏంటో గుర్తు చేద్దామని వచ్చాను. నా భవిష్యత్తు గురించి మీ అందరికీ చాలా సింపతి వచ్చిందండి. కోర్టుకు వెళ్లే ముందు కావేరి వైపు మాట్లాడి కాకపోతే చంపుతామంటూ బెదిరించారు. కానీ నేను కోర్టులో కావేరిని డైరెక్ట్ గా అటాక్ చేశాను. ఈ ఇంట్లో ఎవరైనా నా జోలికొచ్చారా? అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు అనసూయ. ఇందాక అఖిల్ నిన్ను కాపాడకపోయుంటే నా అల్లుడు చేతిలో ఏమైపోయేదానివి సత్య. నీ అల్లుడు ఒక చిన్న బచ్చపిన్ని, వాడు గొర్రె. నేను తలుచుకుంటే వాణ్ణి కూడా జైలుకి పంపిస్తాను. నువ్వేం చేసినా భరించాలి, నువ్వు చెప్పిందే జరగాలి అని నువ్వు ఫిక్స్ అయితే ఎలా? ఇది ఫ్యామిలీ సత్య. ఏ పిన్ని, సోది చెప్పకు. నువ్వేం చెప్పాలనుకున్నావు సూటిగా చెప్పు. కావేరి మీద పగబట్టి కావాలనే ఉరిశిక్ష పడేలా చేశావు. ఎస్ ఎస్, అఫ్ కోర్స్. అది నా పగ పిన్ని. పెళ్ళయి ఇంటికి చిన్న కోడలుగా వచ్చినప్పటి నుంచి ఆ కావేరి మీద పగ సాధిస్తూనే ఉన్నాను, ఒప్పుకుంటాను. ఈరోజు పర్ఫెక్ట్ గా ఆ కావేరికి ఉరిశిక్ష కన్ఫర్మ్. తర్వాతేంటి? నాకు నా మొగుడి కంటే ఆ కావేరి మీద పగే ముఖ్యం. నీ బిడ్డ చావు బతుకుల్లో ఉన్నప్పుడు కావేరి బ్లడ్ ఇచ్చి నీ కొడుకుని బతికించింది, అది మర్చిపోయావా సత్య? కనీసం నీ కొడుకును బతికించిందన్న సింపతి కూడా కావేరి మీద లేదా? చూడు, నాకు నా కొడుకు కంటే కూడా ఆ కావేరి మీద పగే ముఖ్యం. రేపు నీ కొడుకు కూడా అసహ్యించుకుంటాడు సత్య, అప్పటికైనా మారతావా లేదా? ఈ ఆస్తి అంతా నా కొడుకు పేరు మీద రాయించుకున్నాను. సో ఈ ఆస్తి నాది. నా మొగుడితో సహా మీ అందరినీ ఇంట్లోంచి గెంటిస్తాను. బీ ప్రిపేర్, రెడీగా ఉండండి. కావేరి పేరు మీదున్న ఆస్తంతా నేను రాయించుకున్నాను, తెలుసు కదా? అవును, నువ్వు నిజాయితీ పర్రాల్వని కావేరి నీ పేరు మీద ఆస్తంతా రాసింది. నిజం చెప్పి నువ్వు బయటకు తీసుకొస్తే ఆస్తంతా నా పేరు మీద రాయాలని కావేరిని నువ్వు డిమాండ్ చేస్తేనే తను నీ పేరు మీద రాసింది. కానీ నువ్వు కావేరిని చీటింగ్ చేసావు కదూ. ఆ కావేరికి ఉరిశిక్ష పడ్డానికి నేనేమైనా చేస్తాను. నువ్విన్ని పాపాలు చేస్తున్నా నాకేంటి అని విరవెగుతున్నావు కదా?
నిజానికి ఇది నీ గెలుపు కాదు దేవుడు నువ్వు మారతావా లేదా అని నీకు పరీక్ష పెడుతున్నాడు బట్ నేను మారలేదు కదా అది పైవాడు చూసుకుంటాడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రోజు నీకు ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో అది త్వరగా రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఏయ్ గెట్ లాస్ట్ ఐ సెడ్ గెట్ లాస్ట్ చచ్చ కావేరి జైల్లో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నావు కదా Very much, my dear friend Sangeeta. Akhil ne bolta kotinchi. Ee case lo nannu gelipinchinanduku. Thank you very much. Inni thanks la. Koti thanks lu cheppina nee runam theerdu. Aa kaaveri ki uri siksha padindi. Nenu gelchanu. You are so cute, criminal. सीसी विजुअल्स मन कंटे मुंदु अखिल की दोरकुंटे मनम दोरकिपोये वालम नी तेलिवितेटल मुंदु अखिल नथिंग संगीता अतनी चाला बागा चीट चेसो संगीता आ रोज नेने इंटिकि रम्मनि चेप्पि सीसी विजुअल्स चूपिंचानु एंत आनंद पड्डाडु पिच्चोडु वाडु पिच्चोडु कादु सैडिस्ट नन्नु कादनि आ सर्वेंट्नि पेल्लि चेसुकुन्न सैडिस्ट అందం గురించి తెలియని ఒక టేస్లెస్ ఫెలో ఆఖిల్ ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి సత్య యా యు ఆర్ రైట్ ఆ రోజు అఖిల్ కి విజువల్స్ చూపించి స్మాల్ ట్రిక్ ప్లే చేశాను ఏంటది తీసుకోండి ఓ మై గాడ్ ఐ యామ్ సారీ Thank you.
ఎక్సలెంట్ నీ చీటింగ్ కి టేక్ అ బో ఆ కావేరికి ఉరిశిక్ష పడాలి అప్పుడు నా ప్రాపర్టీలో సగం ప్రాపర్టీ నీది సంగీత కమ్ ఆన్ సత్య చీర్స్ లెట్స్ సెలబ్రేట్ अखिल इप्पुडु पैकोर्ट को वेल्ते कनीसं लायर फीजुलु कूडा डब्बुलु उंडवु कदन्नय्या आस्ति कूडा सत्य लागेसुकुंदि कावेरि संतकालु पेडिते सरिपोदु मनंदरं संतकालु पेट्टालि कदा अम्मा मनं पेशेंस गा उंडडं वल्ले ई रोजु वदिनिकि ई परिस्थिति वच्चिंदि अवुनु चेतुलु कालेक आकुलु पट्टुकुन्नट्टुंदि अटु कावेरिनि कापाडुकोलेकपोतुन्नाम इटु आस्ति पोगोट्टुकुन्नाम इंतमंदि उंडि आ सत्यनि एं चेयलेकपोयां नाकु मात्रं चाला बाधगा उंदोदिना आ पसिपिल्ल मा अम्मा एप्पुडु वस्तुंदनि ओकटे एडुपु इप्पुडु एं समाधानं चेप्पालि మా చేతగాని తనంతో మీ అమ్మని మేమే ఊరివేశామని చెప్పాలా మీ అమ్మని కాపాడుకోలేని మీ నాన్న చేతగాని తద్దం మారి చెప్పాలా ఏమని చెప్పాలి తప్పు చేశా సత్యని ఎక్కడో చోట బెదిరించి ఆపి ఉండాల్సింది అమ్మా ఇందులో నా తప్పు కూడా ఉంది దొరికిన ఒకే ఒక ఇంపార్టెంట్ సాక్ష్యాన్ని ఆ లాయర్ సేఫ్టీగా నా చేతికి ఇస్తే నిర్లక్ష్యం చేశాను కాబేరి ఊరి శిక్షకు నేను కూడా ఒక కారణం అన్నయ్య ప్లీజ్ संगीत गारु फोन चेस्तुन्नारम्मा हलो संगीत गारु अखिल गारु मीरु ओकसारि इंटिकि रागलरा एमैंदि संगीत गारु मीतो मात्लाडालि उरि शिक्ष आर्डर्स राकमुंदे हाईकोर्ट की अपील की वेल्दाम अन्नारु कदा अंदुलो एमैना प्राब्लम वच्चिंदा अवन्नी डिस्कस चेयडानिकि रम्मंटुन्नानु सरे इप्पुडे वस्तुन्नानु एमैंदि अखिल एं लेदम्मा कावेरी केस गुरिंची मात्लाडडानिकि संगीत गारु वाळ्ळ इंटिकि रम्मन्नारु संगीत గారు కోర్ట్ అప్పీల్ ఏమైంది మేమంతా టెన్షన్ పడుతున్నాం మిమ్మల్ని జెంటిల్మన్ అనుకున్నాను మీరు ఇలా చీటింగ్ చేస్తారని అనుకోలేదు మిస్టర్ అఖిల్ నా లాయర్ ఫీస్ తర్వాత ఇస్తానని చెప్పినా నాకే ఆబ్జెక్షన్ ఉండేది కాదు సంగీత గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు లాయర్ ఫీస్ గా మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది
చెక్. నా చెక్ బౌన్స్ అవడం ఏంటి? నేను ఇప్పుడు ఆఫీస్ కి ఫోన్ చేస్తాను. ఏ ఆఫీస్ కి? నేను హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సీఎంఓ సంగీత గారు. బై మిస్టేక్ జరుగుంటుంది. ఇప్పుడే రెక్టిఫై చేస్తాను. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం నీ మర్దను సత్యదేవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలిసింది. కంపెనీ వ్యవహారాలు ఆస్తులన్నీ 2 రోజుల క్రితమే మీ మర్దను సత్యదేవి పేరు మీద అటాచ్ అయినట్టు తెలిసింది. ఇది నిజమే కదా? సత్య, ఇంత చీటింగ్ చేస్తావా? చూడండి అఖిల్ గారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తోడికోడల గొడవలో మీకు జరగరాని నష్టం జరిగింది. ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక అండర్స్టాండింగ్ కి రండి. మీ భార్యకి ఉరిశిక్ష పడడానికి సత్య గారు మీరే కారణం. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మీరు నెగ్లెక్ట్ చేశారు. సంగీత గారు ప్లీజ్, మీరు ఇచ్చిన పెన్ డ్రైవ్ నేను ఓపెన్ కూడా చేయలేదు. సేఫ్టీగా ఇంట్లో దాచాను, మార్నింగ్ కోర్టుకు తీసుకొచ్చాను. అంతా అయిపోయాక డిస్కషన్ అనవసరం. ఈ కేసులో నేను ఓడిపోయి నా రెప్యుటేషన్ అంతా పోగొట్టుకున్నాను. బట్ దాని గురించి నాకు బాధ లేదు. నీ భార్యని కాపాడలేకపోయానని మనసులో చాలా గిల్టీగా ఉంది. నా లైఫ్ లో మర్చిపోలేని ఓటమి ఇదే అఖిల్ గారు. సంగీత గారు, డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. మీ ఫీజు ఎంతైనా పర్వాలేదు, కావేరికి ఉరిశిక్ష పడకుండా ఎలాగైనా కాపాడండి. సారీ అఖిల్ గారు, నా ఫీజు క్లియరెన్స్ లేకుండా నేను మీ కేసు వాదించలేను. నేను టైంకి ఎంత వాల్యూ ఇస్తానో డబ్బుకి అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తాను. నా ప్రొఫెషన్ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను. మీరు వెంటనే నా ఫీజు పే చేయండి, ఆ తర్వాతే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తాను. నేను ఇలా మాట్లాడినందుకు మీరు బాధపడినా నేనేం చేయలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సంగీత గారు ప్లీజ్, మీరు ఇలా మధ్యలో కేసు వదిలేకండి. హైకోర్టుకి అప్పీల్ చేయకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అఫ్ కోర్స్, మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఫీజు ఇవ్వాలి కదా. ముందు ఈ చెక్ పాస్ అయ్యేలా చూడండి, మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోండి. ఆ తర్వాత హైకోర్టు అప్పీల్ గురించి ఆలోచిద్దాం. త్వరగా వెళ్ళండి, టైం లేదు. సంగీత గారు, సారంగపాణి హత్య కేసులో ప్రముఖ లాయర్ కావేరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం అందరికీ తెలుసు. ఈ రోజు ఆ ఉరిశిక్షను వారం రోజుల్లో అమలు చేయాలని కోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. అన్నయ్య
కఠిన శిక్ష అమలు చేస్తున్నారంట. ఏదో ఒకటి చెయ్యన్నయ్య, ఉదిన్ని కాపాడలేమా అన్నయ్య. ఏటన్నయ్యా మాట్లాడవు, ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. ఆ లాయర్ ఉరిశిక్ష ఆపకుండా ఏం చేస్తుంది? కావేరి ఈ ఆదిత్య నీ కొడుకు కాదు సత్య. ఆదిత్య కావేరి కొడుకు. హరిణి నీ కూతురు.